హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్య అన్స్టాపబుల్ మనం వినాయక చవితికి ఉండ్రాళ్ళు ప్రసాదం అయితే చేస్తూ ఉంటాం కదా అందులో పెసరపప్పు ఉండ్రాళ్ళు అనేది చాలా ఇష్టం అందరికీ కూడా చాలా బాగుంటుంది కూడా అయితే ఎలాంటి మిస్టేక్స్ లేకుండా టేస్టీగా పల్చగా కాకుండా చిక్కగా కాకుండా కొలతలతో అలానే మనకి ఉండ్రాలు అనేవి గట్టిగా లేకుండా సాఫ్ట్గా ఉండేలాగా ఎలాంటి కొలతలు తీసుకుంటే మనకి కరెక్ట్గా వస్తాయి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నెను పెట్టుకుని దానిలో ఒక రెండు గ్లాసులు నీళ్ళని తీసుకుంటున్నాను దీనిలో కొంచెం ఉప్పుని వేసుకోవాలి పిండి అనేది చప్పగా లేకుండా ఉండడం కోసం అనేవి మరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే మనము ఏ గ్లాస్తో అయితే వాటర్ని తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు బియ్యపిండిని తీసుకున్నాను నీళ్ళల్లో వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది లేదంటే ఉండలుగా అయిపోతుంది అనమాట ఈ విధంగా అయితే కలుపుకుంటూ ఉండాలి గట్టిబడేంత వరకు కూడా ఒక గ్లాసు బియ్యపిండిని తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసులు వాటర్ అనేది తీసుకున్నాను అలానే ఒకవేళ ఇది తడి బియ్య పిండి అయితే మాత్రము ఒక గ్లాసు బియ్య పిండికి ఒక గ్లాసు వాటర్ సరిపోతుంది ఇది పొడి బియ్య పిండి కాబట్టి ఒకటికి రెండు అయితే తీసుకుంటే పిండి అనేది మనకి సాఫ్ట్గా ఉంటుందన్నమాట గట్టిగా లేకుండా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి సాఫ్ట్గా ఉండాలి గట్టిపడకుండా అంటే రెండు గ్లాసులు తీయసుకోవాలి కొంతమంది ఒకటికి ఒకటిన్నర తీసుకుంటారు ఒకటిన్నర కాకుండా రెండు తీసుకోవడం వల్ల మనకి ఉండ్రాళ్ళు అనేవి గట్టిగా లేకుండా మెత్తగా సాఫ్ట్గా వస్తాయన్నమాట మనకి పిండి అనేది ఈ విధంగా ఉండ అవుతుందో లేదో చూసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఈ పిండి అనేది కొంచెం చల్లారిన తర్వాత మరొకసారి బాగా చేత్తో కలుపుకుందాము ఎలాంటి ఉండలు లేకుండా ఉండలుగా ఉంటే క్రాక్స్లా లా వచ్చేస్తుంది కాబట్టి మనము ఒకటికి రెండు తీసుకున్నాం కాబట్టి మ్యాక్సిమం క్రాక్స్ లాగా అయితే రావు పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ విధంగా మెత్తగా కలుపుకున్న తర్వాత చిన్ని చిన్నగా వీలైనంత చిన్నగా చేసుకుంటే ఈ పెసరపప్పు ఉండరాళ్ళు అనేది చాలా బాగుంటుంది చూడ్డానికి తినడానికి కూడా ఈ విధంగా చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెను తీసుకుని మనం పెసరపప్పు ఉడికించుకోవాలి కాబట్టి నీళ్ళని తీసుకుంటున్నాను నేను ఒక గ్లాస్ బియ్యపిండిని తీసుకున్నాను కాబట్టి ఆరు గ్లాసులు వాటర్ని అయితే తీసుకున్నాను ఎందుకంటే పెసరపప్పు కూడా ఉడకాలి కాబట్టి ఏ గ్లాస్తో అయితే పిండిని తీసుకున్నామో అదే గ్లాస్తో ఆరు గ్లాసులు నీళ్ళని తీసుకొని మనం ఏ గ్లాస్తో అయితే బియ్య పిండిని తీసుకున్నామో అదే గ్లాస్తో సగం గ్లాసు పెసరపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు నానబెట్టుకుని ఈ నీళ్ళల్లో అయితే వేసుకుని ఉడికించుకుందాము మనం పెసరపప్పు అనేది సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న కుడుములని అయితే ఈ నీళ్ళల్లో వేసుకుని ఒకసారి కలుపుకుందాము ఈ విధంగా మనం ఉండాళ్ళు వేసుకున్న తర్వాత ఒక ఏడెనిమిది నిమిషాలు ఉడకాలి ఈ విధంగా ఉడికితే పప్పు అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా మెత్తగా ఉడికిపోతుంది కుడుములతో పాటు అప్పుడు చిక్కగా అవుతుందన్నమాట ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఒకటిన్నర గ్లాసు బెల్లం వేసుకోవాలి స్వీట్ అనేది కరెక్ట్గా ఉంటుంది మనం బియ్య పిండి తీసుకున్న గ్లాసుతోనే ఒకటిన్నర గ్లాసు బెల్లాన్ని కూడా వేసుకుని కలుపుకుందాము మనం ఈ బెల్లం వేసిన తర్వాత ఇంకా బెల్లం కరిగి ఇంకాస్త లిక్విడ్గా తయారవుతుందనమాట ఈ విధంగా మూత పెట్టుకుని బెల్లం వేసిన తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకుందాము ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకుని చేసుకుంటే స్లోగా మనకి స్వీట్ అంతా కూడా కొడుములకి పడుతుంది కాబట్టి ఈ విధంగా ఒక ఐదారు నిమిషాలు ఉడికించుకొని ఫైనల్గా ఇలాచీ పౌడర్ని కూడా వేసేసుకొని మనము ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది మనకి వినాయకునికి ఎంతో ఇష్టమైన పెసరపప్పు ఉండలు అయితే రెడీ అయిపోయాయి దీనిపైన డ్రై ఫ్రూట్స్ నేను వేసుకుంటే రెడీ అయిపోయినట్టే వినాయకుని మాత్రమే కాదు మనందరికీ ఎంతో ఇష్టమైన పెసరపప్పు ఉండాళ్ళు రెడీ అయిపోయాయి మీకు ఈ వీడియో నచ్చిందా అయితే ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ఈ వినాయక చవితికి ఈ కొలతలతో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి వినాయకునికి నైవేద్యంగా సమర్పించి మీకు ఎలా వచ్చింది ఎలా ఉన్నది అన్నది నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కొలీగ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ చూడాలంటే ప్లీజ్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్